food in these tires. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8వ విద్యా సంవత్సరం గడుస్తుంది. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులని చెప్పక తప్పదు. ఇలా రాష్ట్ర ఏర్పాటుతో మెరుగైనటువంటి విద్యా విధానం, దాంతోపాటుగా నిరుద్యోగ యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతామనే ఒక భావంతో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయడం తెలంగాణ సాధించకూడదు. ఇలా రాష్ట్ర ఏర్పాటుతోనే మెరుగైనటువంటి విద్యా విధానానికి సంబంధించి ఇలా రాష్ట్రంలో అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన ద్వారా అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించడం జరుగుతుందనే ఒక భావన వ్యక్తం చేసింది. ఇలా చివరికి ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తే ఇలా ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడం పక్కన పెట్టి ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధంగా కార్పొరేట్ స్థాయి విద్యను ప్రోత్సహించే విధంగా ఈ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్కు అనుమతులు ఇవ్వడం జరిగిందో మనకు తెలిసిందే. అంటే వాస్తవంగా విద్యా విధానంలో ఇక్కడ ప్రాథమిక స్థాయి విద్య ప్రధానమని చెప్పక తప్పదు. మనం పాఠశాల స్థాయి విద్య మనం ఆశించిన విధంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు కల్పించబడగలిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఇవాళ ఏదైతుందో స్థిరపడే విధంగా మెరుగైనట్టుగా విద్యా అవకాశం పొందడానికి అవకాశాలు లభిస్తాయి. గడిచిన 8 సంవత్సరాలుగా ఇలా పాఠశాల స్థాయిలో ఇలా ఆంగ్ల మాధ్యమ విద్యకు సంబంధించి నిర్లక్ష్యం చేసినా కానీ రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పని ఇదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విద్యా విధానం ప్రకటింపచేయడం జరిగిందో అంటే ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం కాబోతున్నాం అనేటువంటి ఆశలు జీవించడం. ఇప్పుడు మనకు 2022-23 విద్యా సంవత్సరం ఏదైతుందో జూన్లో ఆరంభమవుతుంది. అంటే మనకు ఈ బోధన ప్రక్రియకు సంబంధించి నియామకాలన్నీ కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ మే మనం పూర్తి చేసుకోగలిగితేనే మన విద్యా సంవత్సరం ఆరంభం నుండి మనం ఆశించిన మేరకు ఆశించిన విధంగా బోధన సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. రాబోయే విద్యా సంవత్సరం వెళ్ళి ఏదైతే ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సౌకర్యాలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో ఇక్కడ మొత్తానికి ఆ అంశం తెరమరుగైపోయింది. సరే పాఠశాలలకు కావలసినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన అనేది అది కూడా ప్రధానమని చెప్పక తప్పదంటుంది. ఇక్కడ పాఠశాలలకు కావలసినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సరే ఏదైతే మరి మీరు మన ఊరు మనబడి దశావారిగా 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా సంపూర్ణ స్థాయిలో వీళ్ళకి కావలసినటువంటి ఒక వసతి సౌకర్యాలే కానీ మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరుగుతుందో
అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 1/3 ఆఫ్ ది స్కూల్స్ మన రాష్ట్రంలో దాదాపు 30,000 పాఠశాలలు ఉన్నాయి. 30,000 పాఠశాలలు అంటే మొదటి విడత 1/3 అంటే దాదాపు 10,000 పాఠశాలలను తీసుకుంటుంది. ది రెస్ట్ 20,000 ఏదైతుందో అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఇది ఒక భాగం. ఇలా మౌలిక వసతుల సదుపాయాల కల్పన ఏదైతే మన ఊరు మన బడి ప్రాధాన్యతగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుందో వీళ్ళు విద్యా బోధనకు సంబంధించి వీళ్ళు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ ప్రధానమంత్రి చెప్పక తప్పదంటుంది. పోస్ట్ ఖాళీలను భర్తీ చేయడం జరగదు. మన ఆశించిన బోధన మనం కల్పించలేదు. దానికి తోడు ఆంగ్ల మాధ్యమానికి మనం కన్వర్ట్ కావాలని భావిస్తున్నాం కాబట్టి టీచింగ్ ఓరియంటేషన్ కూడా ప్రధానమని చెప్పంటారు. అంటే వాళ్ళ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వీళ్ళ మనకి కరోనా కోవిడ్ కంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఖాళీలను గమనంలో తీసుకొని దాదాపు 12,000 ఖాళీలను గుర్తించి విద్యా వాలంటరీ ద్వారా మన బోధన సౌకర్యాలను కొనసాగించి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం 21-22 సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. అంటే పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలు కూడా మనం భర్తీ చేసుకోవాలి. మీరు గతంలో ఉన్నటువంటి 12,000 విద్యా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ అదనపు అవసరాలకు అనుగుణంగా మీరు తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నా కానీ పోస్టుల భర్తీ అనేది ప్రధాన ప్రక్రియ అని చెప్పని చెప్పక తప్పదంటుండే. మళ్ళీ ఈ సంవత్సరం మనకు తెలుసు ఇలా ప్రభుత్వ పాఠశాలలో బోధనకు సంబంధించి ఈ అరకొర బోధన సిబ్బందితోని విద్యా వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిలుపుదల చేయడంతో ఇదో మమ అనే రీతిలో బోధన కొనసాగుతున్నది. కనీసం మీరు రాబోయే విద్యా సంవత్సరానికైనా మెరుగైనటువంటి బోధన సదుపాయం కల్పించాలనంటే వీళ్ళ ఖాళీలుగా ఉన్నటువంటి ఒక దాదాపు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 1,20,000 పోస్ట్ మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 120,000 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఈ 120,000 ఉపాధ్యాయ పోస్టులలో 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అధికారికంగా నేను చెప్పేది రాష్ట్రం ఏర్పడ్డప్పటి ఒకేసారి నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలలే కాదు ఈవెన్ ప్రైవేట్ పరంగా బోధన సిబ్బందిగా నియామకం చేపట్టబడాలన్నా కానీ వన్ మస్ట్ క్వాలిఫై టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్పుడు మాత్రం ఏదైతుందో ఉపాధ్యాయ పోస్టుకు అర్హత అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే మీరు ఖాళీలు భర్తీ చేయాలంటే ఏం చేయాలి ముందుగా టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలి. నేను లిఖిత పూర్వంగా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఇంతవరకు చెల్లడం లేదా. మీరు మార్చిలోగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రక్రియ పూర్తి చేయగలిగితే అట్లీస్ట్ ఏప్రిల్లో ఏదైతే ఉందో మీరు టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టగలరు. మార్చ్ చివరిలోగా టెట్ నిర్వహింప చేసి దాని ఫలితాలు వెల్లడిస్తే ఆ అర్హతకు అనుగుణంగా మీరు ఏప్రిల్లో ఏదైతే ఉందో కనీసం టీచర్స్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రక్రియ ఆరంభించగలరు. అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ అని చెప్పంటే రిటర్న్ టెస్ట్ మీరు ఏప్రిల్లో రిటర్న్ టెస్ట్ కంటే నిర్వహింప చేయగలిగితే మేలో దాని ఫలితాలు రావడము సెలెక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ బిగినింగ్ ఆఫ్ జూన్ మనకు ఈ నియామక పత్రాలు అందింపజేయగలుగుతాయి. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఇప్పటికైనా మీరు ఏ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి
ఇలా బనవూరు మణిబడ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో చేపట్టడం జరుగుతుందని చెప్పని పేర్కొంటున్నదో వి వెల్కమ్ ఇట్. కేవలం మౌలిక సదుపాయాల కల్పనతో మాత్రమే బోధన సౌకర్యం పూర్తి కాదు. మౌలిక సదుపాయాల కల్పన ఒక భాగం మాత్రమే. బోధనా సిబ్బంది రిక్రూట్మెంట్ అనేది ప్రధానమని చెప్పంటున్నాను. ఆ బోధనా సిబ్బంది రిక్రూట్మెంట్ సంబంధించి టెట్ అనేది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు మార్చి మాసం చివరిలోగా ఫలితాలు వెల్లడిపబడే విధంగా పరీక్ష నిర్వహించండి. సో ఏప్రిల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ లిఖిత పూర్వక పరీక్షను నిర్వహించగలరు. మేలో దాని ఫలితాలు వచ్చినా కానీ ఇతర ఫిల్అప్ ది వేకెన్సీ దాదాపు 25,000 గుర్తింపబడ్డ ఖాళీలు ఉన్నాయి. 25,000 గుర్తింపబడ్డ ఖాళీలు ఉన్నాయి చెప్పండి. దిస్ ఇస్ వన్ పార్ట్. పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన ఏదైతే చేయడం జరుగుతుందో దాని నిర్వహణ అనేది కూడా ప్రధానమని చెప్పండి. నేను ఆ నిర్వహణ బాధ్యత అనేది సక్రమంగా లేకుంటే ఇవాళ మీరు ఈ నిర్మాణం అనేది మనం ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పంటున్నారు. గతంలో మనకు అసలు వాస్తవంగా ఈ 30,000 పాఠశాలలు మన రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాం అని చెప్పని భావిస్తున్నామో, ఇలా 30,000 మంది కనీస ఊడ్పర్ల నియామకం ప్రధానమని చెప్పంటున్నారు. ఇలా కనీసం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంతోనైనా ప్రతి పాఠశాలలో కనీసం ఒక ఊడ్పరి, మీరు అతను ఊడ్పరి అంటారా లేక పాఠశాల పర్యవేక్షకుడు అంటారా, మీరు మీరు ఏదైనా పెట్టండి, ప్రతి పాఠశాలకు ఏదైతుందో అతను ప్రధానమని చెప్పండి. నేను ఇప్పుడు పాఠశాలకు హెడ్ మాస్టర్ లాంటి ముందేం చేసుకోవాలి, తాళాలు తీయాలి. బడికి ఓంగారి ముందు హెడ్ మాస్టర్ చేసే పని ఏంటంటే తలుపులు తాళాలు తీయాలి. హెడ్ మాస్టర్ తలుపులు తాళాలు తీసేంత వరకు ఊడ్చడం మొదలు కాదు. మళ్ళీ ఎవరో పొలాన దొరకబట్టాలి, వాళ్ళ దొరు ఊడిపియాలి. పొలాన దొరకబట్టి వాళ్ళ దొరు ఊడిపియాలి, వంతులు పెట్టి. ఇవాళ నేను ఒక 30,000 మంది చెప్పట్టు నేను ఊడ్పర్ల నియామకం చేపట్టగలిగినట్టయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల నిర్వహణ ఇవాళ మీకు ఏదైతుందో మనం ఆశించిన విధంగా మనం చేపట్టగలుగుతామని చెప్పండి. దయచేసి అది తక్షణమే చేపట్టాలని చెప్పినది రెండో డిమాండ్. ఇక్కడ మధ్యాహ్న భోజనం అని చెప్పండి. మధ్యాహ్న భోజనం ఇక్కడ మధ్యాహ్న భోజనం ఏదైతుందో కార్మికులు మనకు తెలియదు కాదు. మొన్న ఈ మధ్య 2 మాసాలు పాప వాళ్ళు కోవిడ్ కంటే ముందు అంటే తోడు విడత కోవిడ్ కంటే ముందు 2 మాసాలు సమ్మె చేసింది. 2 మాసాలు సమ్మె చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళే ఏ పిల్లలకు ఆకలితో అలమటిస్తామని చెప్పని వాళ్ళు దయా గోస అని చెప్పని మళ్ళీ జాయిన్ అయింది పాపం. నిజంగా ఊర్పరను వాళ్ళన్న పొలాలకు ఆకలితో అలమటిస్తామని చెప్పని వాళ్ళు పిల్లల మీద అభిమానంతో వాళ్ళని ఆకలికి అలమటించదు అని చెప్పని మాకేం రాకుండా మంచిదే అని చెప్పని మళ్ళీ జాయిన్ అయిపోయారు. పౌష్టిక ఆహారం కోడిగుడ్డ చెప్పన్నారు, ఆ కోడిగుడ్డ కావచ్చు నిధులు విడుదల చేయకపోవడంతోని ఆ కోడిగుడ్డ నిలిచిపోయింది. ఏ పౌష్టిక ఆహారం కోడిగుడ్డ చెప్పని పేర్కొన్నారో ఆ పౌష్టిక ఆహారం కోడిగుడ్డ నిలిచిపోయింది. ప్రతి విద్యార్థికి కనీసం లభింపబడే విధంగా నెలకు ఒక కనీస వేతనం 10,000 రూపాయలు లభింపబడే విధంగా ప్రతి పాఠశాలకు ఒక ఊడ్పరిని కల్పి. మూడవది మధ్యాహ్న భోజనాన్ని స్ట్రీమ్ లైన్ చేసి పాఠశాల విద్యార్థుల పౌష్టిక ఆహారం కల్పన. వాళ్ళ పాప మధ్యాహ్న భోజన కార్మికులు ఏదైతుందో వాళ్ళ ఉసురు మన కొట్టకుండా పిల్లల భవిష్యత్తు దోహదపడే విధంగా మీరు కాదండి ఒక పని చేయండి. ఇవాళ తిరుబండారాలు కావాల్సిన సరుకులు అన్ని మీరేయండి. ఏ విధంగా ఇవాళ వెల్ఫేర్ హాస్టల్స్లలో
రైస్తో పాటుగా పప్పు ఉప్పు అన్ని ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో మీరు కావాల్సినటువంటి ఒక సామాగ్రి వంట సామాగ్రి మొత్తం మీరు కల్పించి ఆ వండి పెట్టింది ఏదైతే ఉందో నెలకు 5000 వంతిస్తులో ఇవ్వండి ఆ వంట కార్మికుడికి ఏదో ఒక రకంగా గడది మెరుగైన రీతిలో మనం నిర్మింపబడే విధంగా చర్యలు చేపట్టబడటం మాత్రమే మన ఆశీర్వాదానికి పొందుతాం చెప్పండి ఇది రేపు రాబోయే సమావేశాల్లో ఇది ప్రాధాన్యత అంశంగా దీన్ని చర్చించడం జరుగుతుంది ఇక్కడ విద్య అనేది ప్రధానం కాబట్టి రేపు రాబోయే ఒక బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రాధాన్యత అంశంగా చర్చ చేపట్టడం జరుగుతుందని చెప్పని ఈలోగానే ప్రభుత్వానికి ఏది ఉన్నదో ఈ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు సంబంధించి రాబోయే 2022-23 కెళ్ళి ఇప్పుడు చేపట్టబడేటువంటి ఒక కార్యక్రమానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక నిధులు సమకూర్చుకోండి బడ్జెట్ లో ఆర్థిక నిధులు సమకూర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వల్ల ఈ సమావేశం మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.